హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి కరివేపాకు పచ్చడి అండి. ఇది రైస్లోకి ఎక్సలెంట్ రెసిపీ. ఎందుకంటే కరివేపాకు మనకి వారంలో ఒక రెండు సార్లు అన్నా ఇలా పచ్చడిగా తయారు చేసుకొని మనం తినొచ్చండి. ఎందుకంటే కరివేపాకు మనం దేంట్లో వాడాలన్నా ఎక్కువగా తినాలన్నా తినలేం కదా. అందుకనే ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. పచ్చడి ఎక్సలెంట్గా ఉంటుంది, రైస్లోకి బాగుంటుంది. మీరు చిన్న కట్టలు అయితే ఒక 10 కట్టలు కరివేపాకు తీసుకోండి, లేదంటే పెద్ద కట్ట ఒకటైనా తెచ్చుకోండి. తెచ్చి శుభ్రంగా కడిగేసి ఇలా ఆకులన్నీ తుంచేసి రెడీగా పెట్టేసుకోండి. ఈ పచ్చడి చేసే ముందు ఇవన్నీ కొంచెం వాటర్ అంతా పోయే వరకు కొద్దిసేపు అలా ఉంచేయండి. ఇలా కరివేపాకు అంతా మీరు రెడీ చేసి పెట్టేసుకొని ఇప్పుడు మనం పచ్చడి తయారు చేద్దాము. ఇది హెయిర్కి చాలా మంచిదండి, ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో. టేస్ట్ కూడా అలాగే ఎక్సలెంట్గా ఉంటుంది, రైస్లోకి మాత్రం చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు మనం పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా మీరు 1-2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని దీంట్లో ముందుగా కరివేపాకు వేయించుకోండి. మీరు ఒక 2 డేస్ నిల్వ ఉండాలంటే మీరు వాటర్ అంతా కంప్లీట్గా కరివేపాకు తుడిచేసి వేసేసుకోండి. లేదు నార్మల్గా ఒక 1 డేకి తినేటట్టు అయితే డైరెక్ట్గా ఇలా మనం తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు మీరు కొంచెం ఫ్రై అవ్వనివ్వండి ఆయిల్లోనే. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మాడకుండా జాగ్రత్తగా వేయించుకోండి. ఒక ప్లేట్లోకి సపరేట్ తీసి చల్లారబెట్టండి కరివేపాకుని. ఆ తర్వాత మరికొంత 1-2 స్పూన్ల నూనె వేసేసుకొని దీంట్లో మీరు మినపప్పు 1 స్పూన్ వేసుకోండి. ఇది కొంచెం వేగిన తర్వాత మెంతులు కూడా 1/2 స్పూన్ వేసుకోండి. అలాగే జీలకర్ర 1 స్పూను, ఆవాలు 1 స్పూను వేసిన తర్వాత దీంట్లో మీరు సోంపు కూడా 1 స్పూన్ వేసేసుకోండి. ఒకవేళ ఫ్లేవర్ ఇష్టం లేకపోతే మీరు అవాయిడ్ చేయొచ్చు, కానీ బాగుంటుంది ఫ్లేవర్ అన్నది. అలాగే 10-15 ఎండుమిర్చి తీసుకొని దీంట్లో వేయించేసుకోండి. ఇలా వేగిన తర్వాత దీంట్లో 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఈ రెండింటి కాంబినేషన్లో కరివేపాకు పచ్చడి ఎక్సలెంట్గా ఉంటుంది. మీ అందరూ చూడండి ఒకసారి ట్రై చేసి. ఇప్పుడు దీంట్లోనే చింతపండు కూడా వేసేసుకోండి. అలాగే 4-5 వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మీరు ఇవన్నీ కూడా కొంచెం పచ్చివాసన ఫ్లేవర్కు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వేగిన తర్వాత వీటిని కూడా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ బౌల్లో కొంచెం ఉప్పు మీ టేస్ట్కు తగ్గట్టు వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకోండి. ఇది కొంచెం డ్రై పచ్చడిగానే ఉంటుందండి. మనకి కావాలంటే 2 స్పూన్లు వాటర్ వేసుకోవచ్చు. వేసి దీన్ని మనం కొంచెం గ్రేవీలాగా మెత్తగా మిక్సీ వేసేసుకోవాలి. ఇది కొంచెం గట్టిగానే ఉంటుంది పచ్చడి, మనకి మరీ జారుగా ఏమి ఉండదు. చూసారు కదా ఈ విధంగా ఉంటుంది, మనకి చాలా బాగుంటుందండి. ఇలాగే తయారు చేసుకోండి. ఎందుకంటే మనకి మరీ వాటర్ ఎక్కువ వేసినా కానీ అంతగా బాగుండదు. మీరు ఈ విధంగానే కొంచెం 1-2 స్పూన్లు వాటర్ వేసేసుకొని మీరు ఇలా తయారు చేసుకోండి. కావాలంటే మీరు కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు దీంట్లోనే. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. హెల్త్కి చాలా మంచిది కరివేపాకు పచ్చడి. మీరు వీక్లీ 2 సార్లు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ అండి.